సరస్వతి నమః అన్నాడు. ఆవిడ కూడా చూడలే, సంగీత సాధన చేస్తూనే ఉంది. అప్పుడే మంచి జోరు అందుకుందట ఆవిడ. అప్పుడే రాగం తానం పల్లవి చేస్తున్నది, అది గమక సాధన. ఆరోహణం చేస్తుంది, అవరోహణం చేస్తున్నది, క్రమంగా వేగంగా సాగిపోతున్నది ఆ సంగీత సాధన. ఎవరే మాట్లాడటానికి వీల్లేదు. భృగు మహర్షి మరొక్కసారి బ్రహ్మగారిని చూశాడు. ఆయన ముఖంలో ప్రసన్నత ఏదీ కనపడలేదు. చూడలేదు అసలు, ఇక్కడ ఏమీ మారలేదు, మార్పు ఏమీ కనపడలేదు. ఆయన కళ్ళు భృగు మహర్షిని చూస్తూనే ఉన్నాయి. ఆ నాలుగు ఇట్లా చూస్తూనే ఉన్నాయి, కానీ నాలుగు ముఖాల్లో ఉండినటువంటి కండ్లు, ఎనిమిది కండ్లు చూస్తూనే ఉన్నాయి, కానీ ఒక్క సందేహం దాంట్లో కంటిలో కూడా మార్పు లేదు, ముఖంలో మార్పు లేదు, దేంట్లోనూ మార్పు లేదు. బ్రహ్మగారి వింత ప్రవర్తనకి భృగు మహర్షి తట్టుకోలేకపోయాడు. అవమానంలాగా అయిపోయింది. ఆయనకు బాగా కోపం వచ్చేసింది. చూస్తున్నాడు కానీ ఏమీ చెప్పడం లేదు. తను చూస్తూనే ఉన్నాయి, కనీసం చిరునవ్వు కూడా ఆడలేదు, పెదాలు కదలటం లేదు, కళ్ళు లేదు, కళ్ళు ఆశ్చర్యము లేదు, ఏమీ లేదు, సంతోషము లేదు, కోపము లేదు. పోని కోపపడుతున్నాడంటే ఏమీ లేదు, ఏ చలన వలన లేదు. హాయిగా సంగీతం వింటూ హాయిగా ఉన్నాడు. ఇదివరకు జరగని అవమానం జరిగిపోయింది నాకు. భృగు అంటే ఏమనుకున్నాడో తెలీదు ఈ బ్రహ్మ. కొంచెం కూడా మర్యాద లేదు, అస్సలు ఏమనుకున్నాడో తెలీదు. చూస్తూ ఉండి మాట్లాడుకోకుండా ఉంటే ఎట్లా ఎట్లా ఉంటుందండి చెప్పండి. ఎవరైనా అట్లా చూస్తూ మాట్లాడకపోతే ఏమవుతుంది? మనకు అవమానం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ పరధ్యానంలో ఉన్నాడని చెప్పేసి ఎవరు అనుకోరు వాళ్ళు. అంతవరకు అక్కడ తాను చూసినటువంటి ప్రశాంతత ఎగిరిపోయింది మనసులో. అంతవరకు ఒక అభిప్రాయం ఇచ్చాడు సత్యలోకానికి. ఆ కోపంలో అంత కోపంలో ఏమీ కనపడదు కదా, అంత వెళ్ళిపోతూ ఉంటుంది. వెంటనే ఆయన, ఓ ఇది జ్ఞాన స్వరూపమా లేక ఇది అజ్ఞాన స్వరూపమా, జడమా చేతనమా, విద్య అవిద్య ఏముండొచ్చు, ఇది నాకేది అర్థం కావటం లేదు. అజ్ఞానమా జ్ఞానమా, సత్యమా అసత్యమా, అనుమానం పట్టిపోయింది అక్కడ. ఇంత భృగు మహర్షికి అనుమానం పట్టడం ఏమిటి? అతపతనానికి వెళ్లే వాళ్లకు ప్రతి ఒక్కరికి విచిత్రమైనటువంటి కోపం వచ్చి నాశనం అయిపోతుంటారు, మర్యాద పోతుంది. అప్పటికి వాళ్ళ యొక్క తీర్మానం అయిపోతుంది వాళ్ళది. నువ్వు ఎంత పెద్ద మనిషి అయితే నువ్వు కోపం రాకూడదు, నేను చేసినటువంటి తప్పు కదా అనుకోవాలి, కానీ కోపం రాకూడదు. అయితే బ్రహ్మకేం తెలియదు అనుకోకూడదు, తెలుసు, సృష్టి చేసిన వాడే ఆయన ఆ భృగుని. నా అంతటి వాడు వచ్చినా కూడా ఈయన కదలకోకుండా ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా జ్ఞాన స్వరూపం కాదు, ఇది అజ్ఞాన స్వరూపమే, ఇందులో ఏ అనుమానము లేదు అని నిర్ణయం చేశాడు బ్రహ్మను. ఇది జ్ఞాన స్వరూపం కాదు. బ్రహ్మ అంటే జ్ఞానం కదా, సత్యం కదా. జ్ఞాన స్వరూపమో అజ్ఞాన స్వరూపమో ఏది చెప్పని వాడికి పూజా పురస్కారం ఎందుకు వీడికి ఇచ్చాల్సింది? ఈయన గారికి తన రూపం తనకే తెలియనట్లుగా ఉంది. కళ్ళు తెరుచుకున్నాడు, నాలుగు ముఖాలతో చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుందని కూడా తన దగ్గర ఏం జరుగుతుంది కూడా తెలియకున్నాడు. ఇలాంటి బ్రహ్మదేవుణ్ణి పూజించేవారు కూడా ఈయనలాగే తయారవుతారు కాబట్టి తనను తాను తెలియకుండా ఉండిపోతారు, భ్రమ పట్టినట్టుగా ఉంటారు వాడంతా లోకంలో. కాబట్టి విగ్రహారాధన తప్పు, చేయకూడదు వీడికి. కాబట్టి ఈయనకు విగ్రహం పెట్టి పూజించకూడదు అని శపించి విసుక్కుంటూ సత్యలోకాన్ని నుంచి దాటి వెళ్ళిపోయాడు. చీ, ఇక్కడ ఉండకూడదు, అవమానం జరిగినటువంటి స్థలం ఇది అని అహంకారంతో వెళ్ళిపోయాడు. తన తండ్రి మీద, తన తల్లి మీద కోపంతో వెళితే ప్రయోజనమేముంది? కోపంతో సాగిపోతున్న భృగువుకు కొంతసేపటికి దూరంగా ఎక్కడో ఎక్కడి నుంచో సన్నగా ధమరు శబ్దాలు, ఇక భేరి మృదంగ నాదాలు వినిపించాయి. తద్దిం 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 తద్దిం.
అలాగే భస్మం పూతలు సువాసన కూడా ముక్కుకు తాగుతున్నది. మంచి సువాసన వస్తున్నది. శివుడిది శబ్దాలు వినపడుతున్నాయి. అప్పటికే ఆయన తాను కైలాసం సమీపించాడని గుర్తొచ్చింది. అంత కోపంలో అంత తొందరగా ఆకాశ గమనం కదా అంది వచ్చేసాడు అక్కడికి. ఓహో కైలాసం వచ్చేసింది అని అనుకుంటూ భృగు మహర్షి అక్కడ ఏదో ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది అనుకున్నాడు. కాబోలు అంత కోలాహలంగా ఉంది అక్కడ, ఎంత కోలాహలంగా ఉంది, ఎంత శబ్దం జరుగుతున్నది, ఒకటే అరుపులు కేకలు, అసలు అక్కడ ఏం జరుగుతుందా అని పరిశీలించి చూశాడు ఒక్క పర్యం. అక్కడ శివలోకంలో చూశాడు ఒక్క వారి ఏమిటిది ఏముండొచ్చు అని చూస్తే ఏముంది, తాండవం శివ తాండవం, తాండవం జరుగుతున్నది అక్కడ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అమ్మవారు కూడా నృత్యం చేస్తుంది. అది లాస్యం. ఆది దంపతులు తాండవ లాస్యాలతో కైలాసము మంచి సంబరంగా ఉంది. అందరూ సంతోషపడుతున్నారు. ఆది దంపతులు ఆడుతూ ఉంటే ప్రథమ గణాలు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఒకరిని మించి మరొకరు ఆ దొరికినటువంటి వాద్యాలను వాయించేస్తున్నారు. శంకర స్వామి ఆ శబ్దాలకు మించి అడుగులు వేస్తున్నాడు. అంత వేగంగా తాండవం తత్తిం శంకర తగతిం శంకర ఉద్దత నాట్య ప్రసిద్ధి శంకర తాండవ శంకర తత్తిం శంకర తగతిం శంకర ఉద్దత నాట్య ప్రసిద్ధి శంకర తాండవ శంకర తత్తిం 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 శంకర ఉద్దత నాట్య ప్రసిద్ధి శంకర జటావనబద్ధ ప్రోద్ధత గాంగతరంగ శంకర తాండవ శంకర అజాండ కోటి నితాంత దృశ్యం తవకిల నృత్యం 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 శంకర మనోహర శంకర సచ్చిదానంద తవ నృత్యం మనోహర శంకర సచ్చిదానంద తవ నృత్యం దత్త మనోహర శంకర సచ్చిదానంద తవ దత్త మనోహర శంకర సచ్చిదానంద తవ నృత్యం శంకర తగదిం శంకర ఉద్దత నాట్య ప్రసిద్ధి సముద్ర శంకర తాండవ శంకర తాండవ శంకర తాండవ శంకర తాండవ శంకర తాండవ శంకర. చూశాడు
శంభో శంకరా అంటూ గురుగు మహర్షి భూతగణాల మధ్యలో నుంచి వెళుతుంటే భూతగణాలు తోసేస్తున్నాయి ఒక చోట నుంచి ఒక చోట. కొంతమంది తొక్కేస్తున్నారు, ఒళ్ళు మరిచిపోయారు. అంత పెద్ద నాట్యం జరుగుతున్నప్పుడు చూసి భయపడి దూరం పరిగెత్తిపోవాలి, కానీ దగ్గరికి మధ్యలో ఎవరైనా పోతారా? గోవింద సానంద మానంద పరమా గోవింద సానంద మానంద పరమా గోవింద సానంద మానంద పరమా గోవింద సానంద మానంద పరమా శ్రీపాల సచ్చిదానంద పాయమా